మెదక్ జిల్లా రామేంపేట మండలం నేషనల్ హైవే 44 పై లారీ కంటైనర్ లో పరిమితికి మించి పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామేంపేట ఎస్సీ రాజేష్ ఆధ్వర్యంలో రామేంపేట శివారులో లారీ కంటైనర్ను తనిఖీ చేశారు. ఆ లారీ కంటైనర్ లో 29 పశువులను లారీలో తరలిస్తున్నారు. ఈ విషయం గమనించిన రామేంపేట ఎస్సీ రాజేష్ ఆ పశువులను దౌల్తాబాద్ లోని ఓ గోశాలకు తరలించారు. 29 పశువులలో 3 పశువులు లారీ కంటైనర్ లోనే చనిపోయాయని 26 పశువులు ఆరోగ్యంగా ఉన్నాయని ఎస్సీ తెలిపారు. పరిమితికి మించి లారీ కంటైనర్ లో రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సీ రాజేష్ తెలిపారు. ఆ రాజస్థాన్ ఏ రాజస్థాన్ తే ఆ గాడి ఓ గాడి మాదే బేడా మే కిదర్ జా రహే హ్మ్ గాడి మాదే బేడా గంటల సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ సైడ్ వెళ్తున్న ఒక హర్యానా వెహికల్ HR55P7559 అనే వెహికల్ లో పశువులను అంటే ఒక కంటైనర్ లో ఎక్కువ పశువులు తరలిస్తున్నారని సమాచారం మీద మేము అక్కడికి వెళ్లి చెక్ చేయగా ఒక 26 ఎద్దులు ప్లస్ ఇంకొక 3 ఎద్దులు చనిపోయి అందులో ఉన్నాయి. పశువులను ఇట్లా ఒక కంటైనర్ లో ఇన్ని పశువులను తరలించడం చట్టరీత నేరం కాబట్టి ఎనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.